డైలీ 1000 టికెట్స్ అయితే వదులుతారు మినిమం 7 డేస్ ముందలా అడ్వాన్స్ గా అయితే బుక్ చేసుకోవాలి అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు నాకే గుర్తుల ఏ సీట్ బుక్ చేశానో కూడా సో ఇదే 33-34 ఇప్పుడు మంది విండోనా మావుల్దే సర్లే పోయి విండో సీట్ కూర్చున్నాం తర్వాత సంగ తర్వాత ఇవైతే కంట్రోల్ లో లేవు సో రాత్రికి ఇంకా చలికి తప్పదు చలి కొనతా కూర్చోవాలి కొంచెం ఇటువైపు అయితే పెట్టా యాంగిల్ కొంచెం గాలి అయితే అటుపోతుంది బట్ ఎంతో కొంత లీక్ అయి కిందకైతే కొడుతుంది నేను ప్రెజెంట్ హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి తిరుపతికి అయితే బస్సులో ట్రావెల్ చేస్తున్నాను అన్నమాట టీఎస్ఆర్టీసీ వాళ్ళ రాజధాని బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను నేను మనలో చాలా మంది తిరుపతి దర్శనం టికెట్స్ కోసం అయితే ట్రై చేస్తారు బట్ చాలా కష్టం దొరకడం 1 మంత్ బ్యాక్ 40 డేస్ బ్యాక్ 50 డేస్ బ్యాక్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు బట్ లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి అండ్ వచ్చిన టికెట్స్ కూడా గంటల్లోనే అయిపోతాయి కొన్ని కొన్నిసార్లు నిమిషాల్లోనే అయిపోతాయి సో సడన్ గా తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లైక్ సడన్ గా మీకు వీసా వచ్చింది తిరుపతి వెళ్ళాలనుకున్నారు ఎక్కువ టైం అయితే లేదు ఎలా అనుకుంటున్నారా ఈ రోజు నేను మీ ముందరికి ఒక ట్రిక్ అయితే తీసుకొస్తున్నా యాక్చువల్లీ దీని ట్రిక్ అనడం కన్నా ఇది ఒక అవైలబిలిటీ అంటే ఇది ఒక ఫ్యూచర్ దీన్ని అయితే మనం వాడుకోవచ్చు సో టీఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఏదైనా సరే రీసెంట్ గా టీటీడీ దర్శన్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను సో హైదరాబాద్ నుంచి తిరుపతికి సెలెక్ట్ చేసేసుకోగానే మీకు వరుసగా బస్సులు లిస్ట్ అయితే వస్తుంది మినిమం రూల్ ఏంటంటే 1 వీక్ తర్వాత అంటే 1 వీక్ తర్వాత ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకుంటే మీకు దర్శన్ టికెట్స్ ఇస్తారు అంటే 1 వీక్ ముందర మీరైతే టికెట్స్ బుక్ చేసుకోవాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఈ రోజు నుంచి 1 వీక్ తర్వాత ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీకు వరుసగా బస్సులు లిస్ట్ అయితే వచ్చింది కదా ఓన్లీ ఫ్యూచర్ కొన్ని బస్సులకి అవైలబుల్ ఉంది సో మీరైతే ర్యాండమ్గా చెక్ చేసుకుంటే వెళ్ళండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న బస్కి మీరైతే చూడొచ్చు నొక్కంగానే టీటీడీ దర్శన్ అవైలబుల్ ఫర్ దిస్ బస్ 300 రూపీస్ అని అయితే చూపిస్తుంది సేమ్ మన ఏపీఎస్ఆర్టీసీ కూడా ఇంతేనమాట సో సెలెక్ట్ చేసేసుకొని నేను ఏ రోజున దర్శనంకి వెళ్తున్నా అని చెప్పి సెలెక్ట్ చేసేసుకుంటే నాకు బస్ టికెట్ ప్లస్ దర్శనం టికెట్ రెండు వచ్చేస్తాయి 1 వీక్ బిఫోర్ వస్తాయి అన్నమాట అదే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవాలంటే 1 మంత్ బిఫోర్ బుక్ చేసుకోవాలి సో ఇది ఒక టెక్నిక్ యూజ్ చేసుకొని ఈరోజు నేను ఈ వ్లాగ్ని అయితే చేస్తున్నాను సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ ఈ కంటెంట్ అయితే మీకు యూస్ఫుల్ అయితే అనుకుంటుంది సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి టీఎస్ఆర్టీసీలో మనం ఇప్పటి వరకు గరుడ ప్లస్ లహరి బస్సులను అయితే కవర్ చేసాం బట్ ఈరోజు ఇంకొక కొత్త బస్ టీఎస్ఆర్టీసీ వాళ్ళది రాజధాని బస్సును అయితే కవర్ చేయబోతున్నాము హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు నాకు ఈ టికెట్ వచ్చేసి 1400 రూపాయలు అయితే పడింది అదే మీరు దర్శనంతో కావాలి అనుకుంటే 1700 రూపాయలు అయితే అవుతుంది టికెట్ రాజధాని బస్సెస్ వచ్చేసి వన్ ఆఫ్ ద ప్రీమియం కేటగిరీ అనమాట టీఎస్ఆర్టీసీలో ఇవి వచ్చేసి ఏసీ బస్సెస్ సో బస్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 59కి అయితే రమ్మన్నారు సో నేను ఇప్పుడు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గర అయితే ఉన్నాను 59 దగ్గరికి అయితే వెళ్దాం మేము అయితే ఇంకా చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి ఎదుటి వాళ్ళకి మంచిగా కనిపించాలంటే మన ఫేస్ చాలా నీట్గా ఉండాలి బట్ చాలా మందికి ఆయిలీ ఫేస్ ఫేస్ డ్రై అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మన ఫేస్ని నీట్గా ఉంచుకోవడం చాలా ట్రిక్కీ అండ్ ఛాలెంజింగ్ అండ్ ఆల్సో ఇటువంటి ఆయిల్ ఫేస్ క్రీమ్స్ నా ఫేస్ పైన అప్లై చేయడం నాకైతే ఇష్టం ఉండదు ఈరోజు నేను మీ ముందరికి మామయ్య వాళ్ళది హనీమలై ఫేస్ వాష్ అండ్ హనీ మలై ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తున్నాను సో పేరులోనే హనీ అండ్ మలై అయితే ఉన్నాయి ఇవి ట్రెడిషనల్లీ రిచ్ ఇంగ్రీడియంట్స్ సో ఫస్ట్ ఈ ఫేస్ వాష్ గురించి కనుక చూసుకుంటే మన ఫేస్ మీద ఉన్న దట్ని అండ్ గ్రిమ్ని నీట్గా క్లీన్ చేస్తుంది అండ్ ఇందులో ఉన్న మలై నా స్కిన్ని సూత్ చేసి అండ్ గ్లోయింగ్ లుక్ అయితే తీసుకొస్తుంది అండ్ ఇది క్రీమీ టెక్స్చర్ ఫార్ములాతో డెవలప్ అవడం వల్ల మన స్కిన్ని జెంటిల్ గా క్లీన్ చేస్తుంది ఇందులో ఉన్న హనీ వచ్చేసి స్కిన్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ మలై వచ్చేసి స్కిన్ని సూత్ చేస్తుంది సో ఈ ఫేస్ వాష్ అయితే ఫేస్ కి నీట్గా అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ దగ్గరికి అయితే వచ్చేయాలి ఇది మనకి ఆయిల్ ఫ్రీ ఫార్ములాతో రావడమే కాకుండా ఇందులో మనకి హనీ అండ్ మలై అయితే ఉంటుంది సో ఇది పూసుకోవడం వల్ల మనకి ఎక్కడ జిడ్డు జిడ్డు కనిపించడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవి ఉండవు ఎవరైతే ఆయిల్ ఫేస్ వద్దనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్ ఎందుకంటే ఇది వచ్చేసి నాన్ స్టిక్కీ ఫార్ములాతో వస్తుంది డైలీ నరిష్మెంట్ లో మన స్కిన్ కి మంచి గ్లో లుక్ అయితే తీసుకొస్తుంది ఈ రెండు ప్రొడక్ట్స్ కనుక మీరు యూస్ చేస్తే ఈ వింటర్ లో నేచురల్ గా గ్లో అవ్వచ్చు హ్యాష్ట్యాగ్ ఈస్ వింటర్ గ్లో నేచురల్లీ ఈ ఆర్డర్స్ కనుక మీరు మామయ్య నుంచి పర్చేస్ చేస్తే వాళ్ళ ట్రీన్ అయితే ప్లాన్ చేసి ఆ ట్రీన్ మీ ఆర్డర్ అయితే లింక్ చేస్తారు ఆ టీ షర్ట్స్ మీరు మీ ఆర్డర్ షర్ట్స్ లో అయితే చెక్ చేసుకోవచ్చు మామయ్య వచ్చేసి 2025 కల్లా 1 మిలియన్ డ్రెస్ ప్లాన్ చేయాలని అయితే ఇనిషియేటివ్ లో ఉంది అండ్ మామయ్య ప్రొడక్ట్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అయితే అమెజాన్ లో అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా మీ దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీరు కనుక మామయ్య ఆఫ్లైన్ స్టోర్ మీ దగ్గర చూసి కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి అండ్ మన కూపన్ కోడ్ HN2023 మీరు కనుక మామయ్య వెబ్సైట్ లో కానీ లేదా యాప్ లో కానీ యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే
అయితే వస్తది. సో మామైతే అపోజిస్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్ నైక్ అమెజాన్ లో కూడా ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకైతే తప్పకుండా వస్తుంది. మా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో హైదరాబాద్ బస్ స్టాండ్ వచ్చేసి ఇమ్లీబన్ బస్ స్టాండ్ అని కూడా అయితే పిలుస్తారు. ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ బస్ స్టాండ్ అన్నమాట. సో బస్ స్టాండ్ అయితే చాలా క్లీన్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. నేను ఇది ఒక థర్డ్ టైం ఫోర్త్ టైం చూపించాము. సో ఇప్పుడు ఈ 59వ నెంబర్ ప్లాట్ఫామ్ యాడ్ ఉందో ఎత్తుకుంటే అయితే వెళ్ళాలి. 1వ నెంబర్ నుంచి 59వ నెంబర్ దాకా నడుచుకుంటే వెళ్ళాలి. బస్సులో ఎలాగో ఎక్కువసేపు కూర్చొని ఉంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ లాగానే అయితే అనుకోవచ్చు నడుచుకెళ్తే. అండ్ మనకి బస్ స్టాండ్లో వెయిటింగ్ హాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఇందాక వెయిటింగ్ హాల్ అయితే ఒక 1 అవర్ ఉన్నా, 1 అవర్కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉంది, బాతింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఎవ్రీవేర్ మనకి వాష్రూమ్స్ అయితే ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి హైదరాబాద్ బస్ స్టాండ్లో. ఇదొకటి అయితే గుర్తుపెట్టుకోండి, క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడైతే బోర్డులు కూడా పెట్టున్నారు చూడొచ్చు. స్పెషల్ దర్శన్ ఫర్ టీఎస్ఆర్టీసీ ప్యాసింజర్స్ అట్ తిరుమల. డైలీ 1000 టికెట్స్ అయితే వదులుతారు. మినిమం 7 డేస్ ముందర అడ్వాన్స్గా అయితే బుక్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ వెళ్ళేది అండ్ దర్శన్ టికెట్ వరకైనా బుక్ చేసుకోవచ్చు. డౌన్ కూడా ఒకేసారి చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు అనమాట. స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ విత్ టీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ ఆథరైజ్డ్ ఏజెంట్స్, దేంట్లోనా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఫ్యూచర్ మన ఏపీఎస్ఆర్టీసీకి కూడా అవైలబుల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో హైదరాబాద్ నుంచి మనకి కర్ణాటక, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గోవా అన్ని స్టేట్స్కి అయితే కనెక్టివిటీ ఉంది. వీటిలో మీరు దేనికి వెళ్ళాలనుకున్నా హైదరాబాద్ నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి మన బస్ అయితే అనుకున్నట్టుగానే ఉంది. సో తిరుపతి బస్ ఇదేనన్నమాట మనం వెళ్ళేది. సో బస్సు తీసేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడు కన్నా మనం బయటికి వెళ్ళి వ్లాగ్ చేసామంటే కండక్టర్ అన్న కొడతాడు మనల్ని. డిన్నర్కి ఎక్కడన్నా ఆపుతారు కదా, అప్పుడైతే వ్లాగ్ చేద్దాము. మన సీట్ నెంబర్ వచ్చేసి 34. నేను ఎప్పుడో బుక్ చేసుకున్నా, నాకే గుర్తులే ఏ సీటు బుక్ చేశానో కూడా. సో ఇదే 33 34. ఇప్పుడు మన విండోనా మామూలుదే, సర్లే పోయి విండో సీట్ కూర్చున్నాం తర్వాత సంగ తర్వాత. తిరుపతికి గరుడ ప్లే సర్వీసెస్ కూడా అయితే ఉన్నాయి, బట్ ఒకసారి రాజధాని కూడా ట్రై చేద్దాం. ప్రీవియస్లీ వాటిల్లో చేశాం కదా గరుడ ప్లేస్ వాటిల్లో, ఈసారి దీన్ని ట్రై చేద్దామని అయితే దీన్ని బుక్ చేసుకున్నా. ఇవి చూస్తే జస్ట్ చూడండి, స్లీపర్ క్లాస్లో ఏ సీటింగ్ అయితే ఉంటుందో అదే స్లీపర్ క్లాస్ బస్సే, కాకపోతే ఏసీ కింద కన్వర్ట్ చేశారు. టీఎస్ఆర్టీసీలో మనకి చాలా బస్సుల్ని ఏసీ కింద అయితే కన్వర్ట్ చేశారనమాట. ఇది కూడా అదే కేటగిరీ. సో స్లీపర్ బస్సులు అంటే నాన్ ఏసీ బస్సులు ఏవైతే ఉంటాయో అవి 1100 రూపీస్ అయితే పడుతుంది హైదరాబాద్ నుంచి తిరుపతికి. దర్శన్ టికెట్ కావాలంటే +300 యాడ్ చేసేసుకోండి ప్రతి ఒక్క కేటగిరీకి. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న రాజధాని వచ్చేసి 1400 రూపాయలు. ఇది కాకుండా గరుడ ప్లస్ అయితే ఉంది కదా, అది వచ్చేసి 1600 రూపాయలు అయితే పడుతుంది. ప్రతిరోజు అవైలబుల్ ఉన్నాయి బస్సెస్ అయితే. ఇక్కడైతే చూడొచ్చు క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఆల్టర్నేషన్ చేసింది అని. జస్ట్ ఏమన్నా స్లీపర్ని ఏసీ కింద అయితే కన్వర్ట్ చేశారు. ఓ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏసీ వెంట్స్ ఉంటాయి కదా, ఇవి పనిచేయట్లే. ఇవి ఎంత తిప్పుతున్నా తిరగతానే ఉన్నాయి, గాలి అయితే కొడతానే ఉంది. ఇవైతే కంట్రోల్లో లేవు. సో రాత్రికి ఇంకా చలికి తప్పదు, చలి కొనతా కూర్చోవాలి. కొంచెం ఇటువైపు అయితే పెట్టా యాంగిల్, కొంచెం గాలి అయితే అటుపోతుంది, బట్ ఎంతో కొంత లీక్ అయి కిందకైతే కొడుతుంది. సో బస్సు ఎగ్జాక్ట్లీ నాలుగేటపల్లి ముందర ఆపారు. నేను అనుకోవడం మా బస్సు వయా నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ ఈ రూట్లో నుంచి అద్దంకి దగ్గర తేలద్ది అని అయితే అనుకుంటున్నాను. నేషనల్ హైవే 16లో ఇక్కడ మనకి 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి విజయవాడ మీద నుంచి అయితే వెళ్ళేది, ఇంకోటి వచ్చేసి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ మీద అయితే వెళ్ళేది. మా బస్సు వచ్చేసి మేబీ పిడుగురాళ్ళ మీద వెళ్ళొద్దని అయితే అనుకుంటున్నాను. అందుకే కరెక్ట్గా నార్గెట్పల్లి ముందలైతే ఆపారు. టైం కూడా 9:15 అయితే అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇది చాలా ఓల్డ్ బస్ అనమాట. అండ్ ఇదంతా మిర్రర్స్ కూడా పగిలిపోయి అంతగా బాగాలేదు, బట్ టికెట్ ప్రైస్ తక్కువ, 1400 రూపీస్ ఏసీ బస్సు. అండ్ ఇది వచ్చేసి గరుడ ప్లేస్, ఇది కూడా సేమ్ తిరుపతికి అయితే వెళ్తుంది. మీరు చూడొచ్చు రెండు 10 నిమిషాలు అటు ఇటుగా స్టార్ట్ అవుతాయి మనకి హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి అయితే. ఇది వచ్చేసి 1600 రూపాయలు టికెట్, 200 రూపాయలు ఎక్కువ, బట్ ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ అయితే ఉంటుంది ఈ బస్సు. ఎందుకంటే నేను ఇదే ఈ టైప్ ఆఫ్ బస్సెస్లో బెగ్లూ ట్రావెల్ చేశా, షిరిడి ట్రావెల్ చేశా, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు. ఇవి కన్వర్టెడ్ కాబట్టి ఓకే ఓకే, నెక్స్ట్ లెవెల్ అయితే ఉందో, ఓకే బాగుంటాయి. సో మనం ఆగింది కూడా ఇదేనమాట, మనీష్ హోటల్ అనే ప్లేస్లో అయితే ఆగాం. ఈ హోటల్ మీ ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే లోపలికి వెళ్తున్నా, బట్ ఏం తినే ఉద్దేశం అయితే లేదు, పల్పిహారం చోటు తీసుకున్నా. ఇంక ఇప్పుడైతే ఏం తిన్నానమాట, ఈవినింగ్ 4కి తిన్నా, అదే కడుపులో ఉంది. సో ఈ చాక్లెట్స్ అయితే కొన్ని తీసుకున్నా, ఇవన్నీ ప్రైజెస్ అయితే ఎక్కువ అనమాట. ఎంఆర్పి ప్రైజెస్ కన్నా ఒక 5 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నారు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద. 5 రూపీస్ అయితే ఎంఆర్పి ప్రైస్ మీద ఎక్కువ తీసుకున్నారు. అడిగితే కూలింగ్ ఛార్జెస్ అని అయితే చెప్తున్నారు. సర్లే ఆ 5 రూపీస్ కూడా మాట్లాడితే ఏం బాగోదు అని చెప్పి నేనైతే ఏం మాట్లాడలేదు. నేను మ్యాక్సిమం బయటే ఉంటున్నా, ఎందుకంటే లోపల సిట్టింగ్ కదా, స్లీపర్ అయితే కాదు, లోపలైతే కూర్చొనే ఉండాలి కాబట్టి రన్నింగ్ టైంలో. సో ఇలా బయట దిగినప్పుడల్లా కొంచెం సేపు అటు ఇటు నడుస్తాను అనమాట, కొంచెం బాడీ అయితే యాక్టివ్గా ఉంటుంది. ఈ వాచ్ సాగొట్టద్ది, ప్రతి అరగంటకు ఒకసారి నడవమని అయితే చెప్పద్ది. సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ అని అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నాకు.
సో ఇదిగోండి ఆ హైవే మీద నుంచి అయితే కింద దిగేశారు మన హైదరాబాద్ విజయవాడ హైవే మీద నుంచి కింద దిగేసి ఇప్పుడు రైట్ సైడ్ అయితే కట్ అవుతున్నారు టువార్డ్స్ మిర్యాలగూడా పిడుగురాళ్ళ రూట్లకి అయితే సో ఇటు సైడ్ వెళ్ళడం వల్ల మనకు ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే సేవ్ అయింది హైదరాబాద్ వైపు వెళ్తే 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ పెరిగింది ఆ టోల్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి ఇటు సైడ్ అయితే మనకి టోల్స్ అయితే ఏమి ఉండవు కాకపోతే ఈ రూట్లో నైట్ టైము సిటీ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది డే టైంలో అయితే యానిమల్స్ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది యానిమల్స్ అన్ని రోడ్ల మీద తిరుగుతాయి నైట్ టైం అయితే మటుకు లారీలు అండ్ బస్సులు చెన్నైకి వెళ్ళేవి తిరుపతి వెళ్ళేవి నెల్లూరు వచ్చేవి అండ్ అటు నుంచి ఇటు వచ్చేవి అన్నీ ఇదే రూట్లు అయితే తిరుగుతాయి అన్నమాట ఎగ్జాక్ట్లీ నల్గొండ దగ్గర మనం ఈ హైవే ఎక్కుతాం కదా ఇక్కడ నుంచి మేదరమెట్ల అనే ఊరు వరకు ఈ హైవే ఉంటుంది వయా పిడిగురాళ్ళ సో ఈ హైవేలో మొత్తం 214 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం 4 గంటల జర్నీ అయితే పట్టింది మొత్తం 4 లైన్ అయితే ఉంటుంది అక్కడక్కడ ఊళ్ళు వచ్చినప్పుడు 2 లైన్ అయితే అయ్యింది అనమాట ఊళ్ళు వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ ఉంది అండ్ ఈ రూట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ ఒక రేంజ్లో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఊరు ముందలో 10 ఊరు అవతలో 10 అయితే ఉంటాయి సో స్పీడ్ బ్రేకర్ని హ్యాపీగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే ఈ రూట్ అయితే చాలా బెస్ట్ డైరెక్ట్గా అద్దంకి దాటిన తర్వాత మేదరమెట్ల దగ్గర అయితే తేలుతాము NH16లో నేషనల్ హైవే 16లో చెన్నై కోల్కతా హైవేలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకక్కడ నుంచి మన బస్సు టువర్డ్స్ నాయుడుపేట వైపు అయితే కంటిన్యూ అయింది ఇదిగోండి ఈ రూట్లో మీరు చెప్పాను కదా ఇదే పంచాయతీ స్పీడ్ బ్రేకర్స్ అయితే హెవీగా వస్తాయి పెరిగెళ్ళిరంతా పోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక ఊరు ఉంది మీరు ఏదైతే చూస్తున్నారా జంక్షన్ ఒకటి ఉంది ఊరు ఒకటి ఉంది దానివల్ల ఇంటిళ్ళు అయితే ఉన్నాయన్నమాట అండ్ ఊరు దాటే కూడా ఉంటాయి బండి నల్గొండలోకి ఎంటర్ అవుతుంది 10 o'clock అయితే ఎంటర్ అవుతుంది నల్గొండకి ఫుడ్ కాడ బాగా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ 45 మినిట్స్ పైన ఫుడ్ కోసం అయితే ఆపేది తిన్నోళ్ళకన్నా వెయిట్ చేసిన వాళ్ళు ఎక్కువ సో వెల్కమ్ టు నల్గొండ ఇదంతా వచ్చేసి నల్గొండ బస్టాండ్ పెద్దగానే ఉంది చూడడానికి అయితే ఫస్ట్ టైం వస్తున్నాను నల్గొండ బస్టాండ్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 దగ్గర తీసుకొచ్చి పెట్టారు